అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టర్ రీడింగ్ లో చూసి తెలుసుకుందాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్లో అయితే మీరు కొంచెం అంటే మీ అంతటికి మీరు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే లైక్ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఆ ఆపర్చునిటీస్ మీరు కొంచెం తీసుకోకపోవడము ఈ జాబ్ అంతా సూట్ కాదు కాదు అని కొంచెం డిలే చేయడం మీ అంతటికి మీరు కొంచెం వాటిని దూరం చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఎక్కువ మీరు ఓవర్ థింకింగ్ అంటే ఇంత కరెక్ట్గా ఆలోచించరు సో ఇప్పుడు ఈ జాబ్ చేస్తే నాకు ఎలా ఉంటుంది సో ఎంత కరెక్ట్ కాదేమో సో వేరే ఆపర్చునిటీస్ ఇంకా మంచి ఆపర్చునిటీస్ నాకు వస్తాయేమో సో అన్నెసరీ థాట్స్ తోటి మీకు వచ్చిన అవకాశాన్ని మీరే దూరం చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో పాజిటివ్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోండి అప్పుడే మీకు కెరియర్ అనేది చాలా బాగుంటుందని చెప్పొచ్చు బిజినెస్లో కూడా మీకు కొంచెం చిన్న చిన్న బర్డన్స్ అయితే ఉంటాయి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు మీరు అనుకున్నంత రేంజ్లో ఆ బిజినెస్ వెళ్ళకపోవడము సో దానివల్ల మీరు బర్డన్స్ అనేది ఫేస్ చేయడం అనేది కనిపిస్తుంది ఎక్కువ బర్డన్స్ ఫేస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే దానివల్ల మీకు కొంచెం హెల్త్ పరంగా కూడా మీకు ఇష్యూస్ రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కొంచెం బర్డన్ తగ్గించుకోండి వర్క్ హార్డ్ అయితే అవసరము బట్ ఏంటంటే మీరు ఎక్కువ వర్క్అవుట్ చేసే కొద్దీ అది మీకు ఇంకా ఇంకా చాలా బర్డన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో బిజినెస్ పరంగా అయితే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ హెల్త్ విషయంలో అయితే మీకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే లేదు బా హెల్త్ వైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ బాగానే కలిసి వస్తుందని చెప్పచ్చు రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు ఈ ఇయర్ అంటే ఆల్రెడీ మీరు ఏదైనా రిలేషన్ విషయంలో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ మీకు ఏదైనా ప్రాబ్లం కానీ అలా ఉంటే దాని నుంచి మీరు ఈ ఇయర్ అయితే ఓవర్కమ్ అవుతారు అండ్ మీ డెసిషన్స్ కూడా మీరు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారని చెప్పచ్చు సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇయర్ అయితే రిలేషన్షిప్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు అండ్ మీకు ఇయర్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం బట్ వస్తాయి కానీ కొంచెం మీరు అనుకున్న రేంజ్లో అంటే మీరు ఎలాంటి వాళ్ళని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి సో అందువల్ల మీరు ప్రపోజల్స్ వచ్చినా కానీ మ్యారేజ్ విషయంలో కొంచెం డిలే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే సో ప్రజెంట్ అంటే ఈ ఇయర్లో అయితే కొంచెం వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మీకు మ్యారేజ్ పరంగా చేంజెస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మీ అంతటికి మీరు కొంచెం డిలే చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఒకవేళ మీకు పాస్ట్లో మిస్అండర్స్టాండింగ్స్ కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే దాని నుంచి అదంతా ఒక మర్చిపోయి మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మీ లైఫ్ని అంటే ఆ పాస్ట్ అంతా మీకున్న ప్రాబ్లమ్స్ కానీ మీకున్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఆ పాస్ట్ అంతా మీరు మర్చిపోయి మళ్ళీ రీబర్త్ లాగా రీబర్త్ కార్డ్ అనేది వచ్చింది మీకు సో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు స్టూడెంట్స్కి చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న రిజల్ట్స్ కూడా మీకు ట్వంటీ ఫోర్లో అయితే చాలా ఎక్సలెంట్గా వస్తాయని చెప్పొచ్చు ఒకవేళ మీరు ఏదైనా హయ్యర్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తే అది కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి హయ్యర్ స్టడీస్ కూడా మీకు సక్సెస్ అవుతాయి అండ్ స్టూడెంట్స్ కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు సో మీ కెరియర్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఎక్సలెంట్గా ఉంటుంది కెరియర్ వైజ్ కూడా మీకు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్గా పాజిటివ్గా ఉండబోతుంది అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ అనేది కూడా మీకు బాగా ఉంటాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి అయితే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఆపర్చునిటీస్ని కూడా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ దాని నుంచి కూడా మీరు అంటే పాస్ట్లో మీకు ఏదైనా ఆపర్చునిటీస్ దగ్గరగా వచ్చి మీకు చేయి జారిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇదైతే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీరు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంది సో మీరు ఎందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా అది మీకు మంచి లాభాలతోటి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అది చూద్దాము సో ఓవరాల్గా మీకైతే చాలా చాలా బాగుంటుంది ఈ ట్వెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బట్ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా అది మీరు ముందు వెళ్ళే కొద్దీ వాటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసుకుంటారు అండ్ చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు